కరీంనగర్ జిల్లా కోఆపరేటివ్ బ్యాంకు 100 కోట్ల లాభాలను ఆర్జించింది. దీంతో కరీంనగర్ కేడిసిసి బ్యాంకులు సంబురాలు నిర్వహించుకున్నారు. ఈ వేడుకలకు ఎన్కప్ చైర్మన్ కొండూరు రవీందర్రావు ముఖ్య అతిథిగా హాజరై కేకును కట్ చేసి వేడుకలను నిర్వహించారు. కేడిసిసి బ్యాంకును లాభాల బాటలో తీసుకెళ్తున్న సిబ్బందిని అభినందించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కేడిసిసి బ్యాంకు కొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టిందన్నారు. కొండూరు ఏ బ్యాంకు లేని విధంగా కేడిసిసి బ్యాంకుకు 7.5 లక్షల నుంచి 8 లక్షల వరకు కస్టమర్లు ఉన్నారన్నారు. కేడిసిసి బ్యాంకు నిరార్థక ఆస్తుల్లో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మెరుగైన ఫలితాలను సాధించిందన్నారు. గత సంవత్సరం 97% ఉన్న నిరార్థక ఆస్తులు ఈ సంవత్సరం 75%, సుమారు 2% తగ్గి సరికొత్త చరిత్రను క్రియేట్ చేశామన్నారు. బ్యాంకు ఖాతాదారులకు ఇంకా మెరుగైన సౌకర్యాలను అందించి కేడిసిసి బ్యాంకును మరింత అద్భుతంగా తీర్చిదిద్దుతామన్నారు. చాలా బ్రహ్మాండమైన ప్రగతి సాధించి ఇవాళ మా సిబ్బంది, మా మేనేజ్మెంట్ ఒక బ్రహ్మాండమైన ఒక హిస్టరీ క్రియేట్ చేయడం జరిగింది. ఇంత పెద్ద వ్యవస్థలో మనం చూస్తూ ఉన్నాం, ఇవాళ కమర్షియల్ బ్యాంక్స్ అన్నీ కూడాను ఏది కూడా 7, 8, 10% కన్నా తక్కువ లేవు. కొన్ని బ్యాంకులు అయితే 15% పైన ఎన్పిఎస్ ఉన్నాయి. కానీ మేము అతి అంటే పూర్తి గ్రామీణ ప్రాంతంలో మా సర్వీసెస్ అన్నీ కూడా రూరల్ బేస్డ్ సర్వీసెస్. అది చాలా చిన్న సామాన్య ప్రజానీకానికి మేము అందిస్తున్న సేవల్లో ఇటువంటి అంటే బ్రహ్మాండమైన రిజల్ట్ రావడం నిజంగా కూడా ఇది ఒక అద్భుతం. మాకు చాలా ఆనందంగా ఉంది. దీన్ని బట్టి ఏమర్థమవుతున్నదంటే మా సిబ్బందితో మా కస్టమర్స్కి ఉన్న రిలేషన్షిప్, వారికి ఉన్న బంధం, వారికి ఉన్న సాన్నిహిత్యం, దానివల్ల ఈ ఫలితాలు, ఇటువంటి మంచి ఫలితాలు వస్తూ ఉన్నాయని.